ఈయన పేరు ఒక్క సెకండ్ విజయానంద రెడ్డి. మనం దావూద్ ఇబ్రహీం చూసుంటాం. ఎవరో చూడని వాళ్ళు ఉంటే ఆంధ్రాలో ఒక దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. సేమ్ ఆయన ఒకటే అండర్ వరల్డ్ డాన్. అండర్ వరల్డ్ డాన్ విజయానంద రెడ్డి చిత్తూరు జిల్లాలో ఉంటాడు. ఈయన ఇతని మీద ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో 48 పోలీస్ స్టేషన్లు పైగా ఇతని మీద కేసులు ఉన్నాయి. ఎర్రచందనం కేసులు. ఇతను ఆర్టీసీ వైస్ చైర్మన్. ఆర్టీసీ వైస్ చైర్మన్ ముసుగులో ఎర్ర బస్సులో ఎర్రచందనం దోలుకున్నాడు. ఎర్రచందనం అంటే ఏదో 5 లక్షలకో 10 లక్షలకో కాదు, 100 కోట్లు ఎర్రచందనం చేసిన స్మగ్లర్ జగన్ జైలు మెట్. ఈయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక ఆరోపణలు. ఇప్పుడు కొత్తగా లాటరీ టికెట్ వ్యాపారం కూడా చేస్తున్నాడు చిత్తూరులో. ఎర్రచందనం స్మగ్లర్. ఇవన్నీ కాకుండా ఈయన స్థాయి ఒక సామాన్య స్థాయి. 4 ఏళ్ల ముందు విజయానంద రెడ్డి ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్యుడు. ఈరోజు చిత్తూరులోని మున్సిపల్ కట్టాల్సిన డబ్బులు అంటే ఒక మార్కెట్ యార్డ్ ఎత్తుకుంటాం, ఏదైనా ఒక పార్కింగ్ ఎత్తుకుందాం, ఇవన్నీ ప్రజల దగ్గర కలెక్ట్ చేయకుండా ఈ మహానుభావుడు కట్టే స్థాయికి వచ్చాడు. ఈయన డబ్బులు కడుతున్నాడు మున్సిపల్ పార్కింగ్, హాస్పిటల్ పార్కింగ్, బస్టాండ్ పార్కింగ్, ఈ మార్కెట్ యార్డ్ లో జనమసిపోయి పార్కింగ్ రుసుము అంతా కూడా ఈయన కట్టుకుంటున్నాడు. ఏ స్థాయికి ఎదిగాడు అర్థం చేసుకోండి. ఒక సామాన్యుడు ఈ స్థాయికి ఎలా వచ్చాడు? ఏమైనా అద్భుతాలు జరిగినాయా? రాత్రి లంకమంది దొరకడము ఏం లేదు కదా, కేవలం ఎర్రచందనం అని అనేక పత్రికలు, అనేక టీవీలలో నిన్న మనం చూసుంటాం. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు శాసనసభ సీట్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ గతంలో ఉన్న చెంగాలపల్లి శ్రీనివాస్, ఆళ్ళ శ్రీనివాసులని వైసీపీ బలిజీ ఎమ్మెల్యే, ఈ రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో ఒకే ఒక బలిజలకి స్థానం ఇచ్చాడు. ఆయన ఒకే ఒక బలి సీట్ చిత్తూరులో ఇచ్చాడు. మాకేం జంగాలపల్లి ప్రేమ కాదు, అతను కూడా దొంగే, కానీ ఆ కులస్థుడుగా ఆ కులంలో పుట్టినందుకు మాకు కొంచెం బాధ ఉంటుంది. ఆయనకి సీట్ లేదని చెప్పేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి కాపులు అంటే ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? కాపులందరూ కూడా వన్ సైడ్ ఈసారి జనసేన పార్టీకి చేయబోతున్నారనే. నువ్వు 59 మందిని మార్చావు, 59 మందిలో మీ రెడ్డి గారు ఎందుకు మార్చలేదు? ఈ జిల్లాలో రెడ్లందరూ అట్టే ఉన్నారు. ఈ జిల్లాలో ఉన్న రెడ్లు ఎమ్మెల్యేలందరూ అలానే ఉన్నారు. కాపులు, బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు మార్చావు, ఎందుకు మార్చావు? కాపుల మీద ప్రేమ లేదు. ఈరోజు ఒక స్మగ్లర్కి సీట్ ఇచ్చావు, దీన్ని మేము ఖండిస్తున్నాం. అంటే కాపులు అంటే నీకు ప్రేమ లేదు, స్మగ్లర్ సీట్ ఇచ్చావంటే ఇంకెవరు లేరా అక్కడ? ఈ 52 నియోజకవర్గాల్లో కాపులే లేరా మీ పార్టీకి సంబంధించి? కూడెడుతున్నాం. అసలు విజయానంద రెడ్డి గారు ఇచ్చిన బయోడేటా ఇది, ఆయన బయోడేటా అందరూ పంపిస్తారు. సేవా సంస్థలు స్కూల్ పిల్లల కేకులు కట్ చేసి పెట్టడం, కరోనా టైంలో బిస్కెట్లు, చాక్లెట్లు పంచడం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బర్త్డే అంగరంగ వైభవంగా ఖర్చు కోట్లు పెట్టి ఖర్చు పెట్టడం, జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి ఒక రేంజ్ లో ఖర్చు పెట్టడం, వాటర్ ట్యాంకులు పంపించడం, వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం, ఇవన్నీ ప్రొఫైల్ అనుకుంటారేమో. ఇది కాదు ప్రొఫైల్, ఇది ఆయన ప్రొఫైల్, ఒరిజినల్ ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ కి సీట్ ఇచ్చాడు జగన్, ఈ ప్రొఫైల్ కాదు. ఎందుకంటే ఈ ప్రొఫైల్ తో పనులు ఆయనకి, ఈ ప్రొఫైల్ తో పని. స్మగ్లర్ కు విలువ కూడా కాపులు లేదు. మీ ప్రొఫైల్ మీకు అందరికి ఇస్తా. ఈయన మీద 48 పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయి. పీడియాకి కేసులున్నాయి, పీడియాకి కేసు ఉంది, రౌడీ షీట్ ఉంది, లిక్కర్ మాఫియా ఉంది, లాటరీ టికెట్ కేసులు ఉన్నాయి, భూదందాలు, సెటిల్మెంట్లు. ఒకటి కాదు మరో దావూద్ ఇబ్రహీం చూసినట్టు ఆయన చూస్తే, మరో దావూద్ ఇబ్రహీం చూసినట్టు అది అంత స్థాయికి ఎదిగాడంటే మాకు అర్థం కదా. చాలా మంది జనాలు వ్యాపారాలు లేక ఎట్ట ఎదగాలో బతకలేక జనాలు బాధపడుతారు. కనీసం మాకు సలహా ఇవ్వండి, మేము కూడా బతుకుతాం. ఏంది వ్యాపారాలు అర్థం కదా. 4 ఏళ్లలో 500 కోట్లు సంపాదించాడట. ఎలా సంపాదించాడు అర్థం కాదు పరిస్థితుల్లో. ఈరోజు అయోమయం. అంటే మీకు కాపు కులం అంటే ఇష్టం లేదు, కాపులు మాత్రం ప్రాధాన్యత ఇస్తాం చెప్తున్నారు.
నేను జంగాలపల్లి శ్రీనివాస్ గారిని ఒకటడుగుతున్నా అంటే ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారు మోసగాడు ఆయన కాపులు అంటే ఇష్టం లేదు మేమందరం జగన్మోహన్ రెడ్డి ఉన్నా చెప్పినారు సిగ్గుడు ఆ మాట మాడడానికి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి ఇంతవరకు నీకు అపాయింట్మెంట్ లేదు ఎమ్మెల్యేగా గెలిచి ఐదేళ్ళలో నీకు ఇద్దరికి అపాయింట్మెంట్ లేదు ఇది నీ బతుకు నువ్వు మమ్మల్ని మాట్లాడతావా నీ మీద ప్రేమతోనే మాట్లాడడంలా కాపు కులం బలిజల కులం మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ కుల తరపున మాట్లాడుతున్నావు నువ్వు కాణిపాకం రా మీ పెద్ద ఆయన పెద్దరెడ్డి గారిని తీసుకురా నీకు రాజ్యసభ ఇస్తానని చెప్పాడు కదా ప్రమాణం చెయ్యి నాకు రాజ్యసభ ఇస్తున్నా ప్రమాణం చేయగలవా అది బిస్కెట్ నీకు అది రాజ్యసభ ఎందుకు ఇస్తాడు సొంత చెల్లికే ఇలా సొంత వైవి సుబ్బారెడ్డి బాబాయికి ఇవ్వాలా ఎందుకు వెళ్ళి చెల్లి ఎందుకు బాబాయ్ ఎలిగినాడు రాజ్యసభ సీట్ ఎవరికి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి తెలుసా 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చారు ఏ అంబానీ గారి వరకు ఏ ఆదాని వరకు ఇస్తారు నీకు ఎందుకు ఇస్తారు అయ్యా నువ్వు అంత కోటు కాదు చిత్తూరులో ఏమైనా ఎందుకు ఇస్తారు నీకు కులం కార్డుతో నీకు సీట్ ఇచ్చారు ఇలా నువ్వు సీట్ లేదని చెప్పాడు నువ్వు కనీసం బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని చెప్పి కులం కనీసం నిన్ను ఆదరిస్తుంది కులం నిన్ను ప్రేమిస్తుంది సిగ్గు లేకుండా మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న జైల్ మేట్స్ అందరూ కూడా ఆయన కావాల్సిన